తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. మీకు తెలిసి నా పేరు అమీనా. జెడ్పిహెచ్ఎస్ బీరోలు తిరుమలాపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ నందు గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మనం ఏ అధ్యాయం గురించి చెప్పుకుంటున్నాం పిల్లలు, మీకు గుర్తుంది కదా, సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక శాస్త్రంలో ఈరోజు ఎన్నో రోజులకు అడుగు పెట్టాము, డే 4. ఈరోజు నా డే 4లోకి అడుగు పెట్టాము. నిన్న డే 3లో 3వ రోజులో భాగంగా ఏం చెప్పారో ఒక్కొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. నిన్నటి క్లాసులో మనం వర్గీకృత దత్తాంశాన్ని గణన చిహ్నాల ద్వారా ఏ విధంగా తయారు చేయవచ్చు అనేది నేర్చుకున్నాము. అదేవిధంగా కేంద్రీయ స్థాన కొలతలు అనేవి 3 ఉంటాయని, ఫస్ట్గా చేసి అంకగణిత సగటు లేక సరాసరి లేక సగటు లేకపోతే అంకగణిత మధ్యమము ఏఎం అంటామని, అదేవిధంగా 2వ కేంద్రీయ స్థాన కొలత వచ్చేసి మధ్యగతమని, 3వ కేంద్రీయ స్థాన కొలత వచ్చేసి బాహుళకమని నేర్చుకున్నాము. ఏ సందర్భంలో ఏ కేంద్రీయ స్థాన కొలతను ఉపయోగించాలో కూడా మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ముడి దత్తాంశానికి అంకగణిత సగటుని ఏ విధంగా కనుక్కుంటారో నేర్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు ముడి దత్తాంశం తర్వాత నెక్స్ట్ దత్తాంశం ఏంటమ్మా, అవర్గీకృత దత్తాంశము. అవర్గీకృత దత్తాంశానికి అంటే అవర్గీకృత పౌనఃపున్య విభాజనములకు అంకగణిత మధ్యమము అంటే అంకగణిత సగటు కనుగొనుట ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అయితే మనం అవర్గీకృత పౌనఃపున్య విభాజనం అంటే అసలు అవర్గీకృత దత్తాంశం అంటే ఏంటో చెప్పాను. ఏం చెప్పాను, ఇక్కడ రాశులు ఉంటాయి, ఈ రాశులను అంటే మార్కులే కావచ్చు ఏదైనా కావచ్చు, దత్తాంశంలోని మార్కులే కావచ్చు ఏదైనా, వాటిని రాశులు లేదా పరిశీలన అంశాలు అంటారని చెప్పుకున్నాం కదా. ఈ రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి వాటి యొక్క పౌనఃపున్యాలను ప్రదర్శిస్తే, అంటే ఇప్పుడు 10 మార్కులు వచ్చిన వాళ్ళు 3 ఉన్నారనుకోండి, 10 యొక్క పౌనఃపున్యం ఏమని చెప్పాను, 3. అలా 12 మార్కులు 15 మార్కులు ఇలా ఉన్నాయి, వీటి యొక్క పౌనఃపున్యాలు 4, 5 ఉన్నాయి. అంటే 10 మార్కులు సాధించిన వాళ్ళు 3, 12 మార్కులు సాధించిన వాళ్ళు 4, 15 మార్కులు సాధించిన వాళ్ళు 5 అయితే వీటి యొక్క పౌనఃపున్యాలు ఇవి అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ రాశిని ఏమనుకుందామంటే 1వ రాశిని సంథింగ్ మనకు తెలియదు కాబట్టి X1 అనుకుందాం, 2వ రాశి X2, 3వ రాశి X3, ఏంటి సార్ ఇలా XN వరకు ఉంటాయి, ఓకేనా. దత్తాంశ రాశులను X1, X2, X3, X4 అనుకుంటే X4 ఏంటి సార్ XN అనుకుంటే వాటి యొక్క పౌనఃపున్యాలను, పౌనఃపున్యాన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అంటాము, పౌనఃపున్యాన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అంటాము. కాబట్టి ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ లెటర్ F కాబట్టి పౌనఃపున్యాన్ని F తో చూపిస్తాం, ఓకేనా. వీటి యొక్క పౌనఃపున్యాలు ఎలా చూపిద్దాము, F లో ఫస్ట్ది కదా అంటే F1, నెక్స్ట్ F2, మొదటి పౌనఃపున్యం F1, రెండో పౌనఃపున్యం F2, మూడోది F3 అండ్ సార్ FNగా తీసుకుందాం, ఓకేనా. ఇవే ఉంటేనే కదా మనకి అవర్గీకృత పౌనఃపున్య విభాజనం అనేది. ఈ రాశులేమో ఆరోహణ లేక అవరోహణ క్రమంలో ఉండాలి, ఈ పౌనఃపున్యాలు తెలుసు మీకు, ఈ పౌనఃపున్యాలు ఉంటే దాన్ని అవర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక అంటాము. అయితే దీనికి ఈ అవర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టికకి ఎలా కనుక్కోవాలి, వాటి ద్వారా సగటుని అంకగణిత సగటుని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు చెప్పాను దత్తాంశంలోని రాశులను ఏం తీసుకున్నాం, X1, X2, X3 ఇలా X4, X5 ఎంతైనా ఉండొచ్చు, ఎండ్ సాన్ XN వరకు తీసుకున్నాం. వాటి పౌనఃపున్యములను వరుసగా అంటే మొదటిది ఇక్కడ X1 కదా, దీని యొక్క పౌనఃపున్యం F1, రెండో దాని యొక్క పౌనఃపున్యం F2, మూడో దాని యొక్క పౌనఃపున్యం F3 అండ్ సార్ చివరి దాని యొక్క పౌనఃపున్యం FN అనుకుందాం, ఓకేనా. దత్తాంశంలో రాసిన X1, X2, X3 అండ్ సార్ XN అని, వాటి యొక్క పౌనఃపున్యాలు వరుసగా F1, F2, F3 అండ్ సార్ FN అని. అయితే నిన్న మనకి ముడి దత్తాంశంలో పౌనఃపున్యాలు రాలేదు గుర్తుపెట్టుకోండి, ఓకేగా. అయితే దీనికి మనం ఎలా కనుక్కుంటామంటే రాశులు ఇలా అయితేనే మీకు అర్థమైందని చెప్పి డైరెక్ట్గా ఇలాగే చెప్తాను, ఇవి రాశులు, ఇక్కడ పౌనఃపున్యములు. అయితే రాశులని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్లలో కాబట్టి X1, 2, 3 అలా ఉన్నాయి కాబట్టి X5తో చూపిస్తాం రాశులను, X5
వన్ తీసుకుంటే ఎక్స్ వన్, ఐదు దగ్గర టూ తీసుకుంటే ఎక్స్ టూ, అలా ఐదు దగ్గర త్రీ తీసుకుంటే ఎక్స్ త్రీ, ఐదు దగ్గర ఎన్ తీసుకుంటే ఎక్స్ ఎన్, అలా ఎన్నో రాశి రావాలంటారు. పౌనఃపున్యాలు కూడా ఎఫ్ ఐతో చూపించండి. ఎఫ్ కదా ఫ్రీక్వెన్సీ కదా, కాబట్టి ఐ తీసుకుంటే ఐ మీన్స్ వన్, ఎఫ్ వన్, టూ తీసుకుంటే టూ ఎఫ్ టూ, త్రీ తీసుకుంటే ఎఫ్ త్రీ, అండ్ సారీ ఎన్ తీసుకుంటే ఎఫ్ ఎన్, అలా ఎక్స్ఐ ఇది ఎఫ్ఐ, ఈ రెండింటిని హెచ్ చేయాలి. ఎఫ్ఐని ఎక్స్ఐని హెచ్ చేయాలి. ఎఫ్ఐ ఎక్స్ఐ చూడండి రాశులు ఏమనుకోవాలి నేను, ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ, ఇంకా ఎండ్ సాన్ ఉంది అంటే ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ అలా ఎన్ని తీసుకోవచ్చు, ఎండ్ సాన్ ఎక్స్ ఎన్. నెక్స్ట్ వీటి యొక్క పౌనఃపున్యాలు చెప్పండి, ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ, రెస్పాండ్ కావాలి మీరు కూడా ఎఫ్ ఎన్, ఓకే కదా. ఇప్పుడు చూడండి ఎఫ్ ఈ రెండింటిని హెచ్ చేయాలని చెప్పాక, ఎఫ్ఐని ఎక్స్ఐని, ఎఫ్ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఎఫ్ వన్ ఎక్స్ వన్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఎఫ్ టూ ఎక్స్ టూ, నెక్స్ట్ ఎఫ్ త్రీ ఎక్స్ త్రీ, ఎండ్ సన్ ఎఫ్ ఎన్ ఎక్స్ ఎన్. ఇంతవరకు అర్థమైందా పిల్లలు, చూసుకోండి ఇవి రాశులు ఇవి పవర్ పొందండి. వీటి హెచ్ చేస్తే ఎఫ్ వన్ ఎక్స్ వన్, ఎఫ్ టూ ఎక్స్ టూ, ఎఫ్ త్రీ ఎక్స్ త్రీ, ఎండ్ సన్ ఎఫ్ ఎన్ ఎక్స్ ఎన్. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేయడానికి వీటిని కూడాలి అంటే వీటికి మనకి తెలిసిన గ్రీకు అక్షరం మీకు తెలుసు, నిన్న చెప్పుకున్నాను నిన్న మొన్నటి క్లాసులో, సిగ్మా. ఏంటి గ్రీకు అక్షరం? సిగ్మా కూడాలి అంటే వేటిని గుర్తున్నాం, ఎఫ్ఐ ఎక్స్ఐని గుర్తున్నాం, కాబట్టి వచ్చేదాన్ని ఏమంటాం, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐతో సూచిస్తాం. ఎఫ్ఐ ఎక్స్ఐ విలువలు ఎన్ని, ఫస్ట్ సెకండ్ ఎన్ని కూడతాం కదా, వాటిని సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐతో చూపిస్తాం. పౌనఃపున్యాన్ని కూడితే వచ్చేది ఎఫ్ఐ కదా, సిగ్మా ఎఫ్ఐతో చూపిస్తాం, ఓకేనా పిల్లలు. ఇదేమో ఎఫ్ఐ ఎక్స్ఐని కూడితే వదే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐతో చూపించాలి, పౌనఃపున్యాన్ని కూడేదేమో సిగ్మా ఎఫ్ఐతో చూపించాలి. అయితే రుకొద్ది నాకు అయితే ఇక్కడ అసలు సూత్రం ఏంటో చూడండి. ఇప్పుడు సగటు, సగటు అన్నాయిగా నేను మీకు గుర్తు కలుగుంది కదా పిల్లలు, అంకగణిత మద్యం అన్నా అంకగణిత సగటు రాసినా సగటు రాసినా సరాసరి రాసినా అదే, ఓకే కదా. సగటుని మనం ఎలా చూపిస్తామని చెప్పా, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సూత్రం ఏమవుతుంది అని చూడండి, ఇది వెయ్యి అంటే చెప్పండి ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సూత్రం ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. నిన్నటి ప్రాబ్లంలో గుడి దత్తాంశానికి సూత్రం రాశాను, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ రాశాను. ఎఫ్ ఉందా, ఫ్రీక్వెన్సీ ఉందా, అక్కడ లేదు, కానీ ఇక్కడ మాత్రం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూడండి సిగ్మా సగటు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సూత్రం నోటెడ్ కావాలి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ కూడితే వచ్చిన టోటల్ బై ఫ్రీక్వెన్సీని పౌనఃపున్యాలు కూడితే వచ్చిన టోటల్ తీసుకోవాలి. అయితే పిల్లలు ఇది సాధారణ పద్ధతి, ఇలా కనుక్కునే పద్ధతి ఏంటి, సాధారణ పద్ధతి. ఇంకో పద్ధతి కూడా ఉంటుంది నెక్స్ట్, ఈ సాధారణ పద్ధతి అయిపోయిన తర్వాత మనం వేరే పద్ధతిలోకి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు చూడండి పిల్లలు ఉదాహరణ ఆరు లెక్కను చూద్దాం. ఉదాహరణ ఆరు పేజీ నెంబర్ 205, ఉదాహరణ ఆరు పేజీ నెంబర్ 205, కింది పౌనఃపున్య విభాజనములకు అంకగణిత మధ్యమము కనుగొనండి. ఏం కనుక్కోవాలి, కింద పౌనఃపున్య విభాజనంకి ఏం కనుక్కోవాలి, అంకగణిత మధ్యము కనుగొనండి అని ఇస్తారు. ఇది చూడగానే నీకు అర్థమవుతుంది రాశులను ఏ క్రమము ఆరోహణ క్రమంలో రాశారు, వాటి యొక్క పౌనఃపున్యాలు ఇచ్చారు రాశులు, వాటి యొక్క పౌనఃపున్యాలు ఇస్తే ఇదేంటి, అవర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక, లేకపోతే అవర్గీకృత దత్తాంశమని తెలుసు మీకు. ఇప్పుడు లెక్క చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఏ పద్ధతి చేస్తున్నాం మనం, సాధారణ పద్ధతి, జనరల్గా చేసే పద్ధతి ఇది, ఓకేనా. ఇప్పుడు చూడండి రాశులు ఉన్నాయి కదా, వీటిని ఏమనుకుంటాం, ఎక్స్లు కదా, ఎక్స్ ఐ. నెక్స్ట్ పౌనఃపున్యాలు ఏంటి, ఎఫ్ ఐ, ఓకే కదా పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పే కదా, ఇప్పుడే ఎఫ్ఐని ఎక్స్ఐని హెచ్ చేయాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ, ఓకేనా చూడండి. ఎక్స్ఐ ఎక్స్ఐ విలువలు ఏంటో చెప్పండి, ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు. పౌనఃపున్యాలు వచ్చేసి మూడు పది ఇరవై ఐదు ఏడు
ఐదు ఏం చేయాలి ఇప్పుడు ఎఫ్ ఐ ని ఎక్స్ ఐ ని హెచ్ చేయాలి చెప్పండి ఐదు మూడులన్నా మూడు ఐదు మీ ఇష్టం ఎఫ్ ఐ ని ఎక్స్ ఐతో హెచ్ చేసినా ఎక్స్ ఐ ని ఎఫ్ ఐతో హెచ్ చేసినా ఒకటే కదా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ ఓకే కదా ఐదు మూడు పదిహేను నెక్స్ట్ పది పదులు వంద కరెక్ట్గా వేసుకోవాలి ఇవి ఒకటి స్థానం పదుల స్థానం వంద స్థానం కరెక్ట్గా వచ్చేటట్టు వేస్తే కూడ నీకు ఈజీ అవుతుంది నెక్స్ట్ పదిహేను ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు పదిహేను పదిహేను ఐదులు డెబ్బై ఐదు పదిహేను రెండు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఏడు మూడు వందల డెబ్బై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఏడు రెండేళ్ళు పద్నాలుగు సున్నాకి సున్నా అంటే నూట నలభై ఇరవై ఐదు ఐదులు నూట ఏడు కావాలి సరే కాకపోయినా నూట చేయండి ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు రెండు పదిహేడు పన్నెండు నూట ఇరవై ఐదు కరెక్ట్గా వేసుకోవాలి మీరు ఒకట్లో స్థానం కింద ఒకట్లో అట్లా కరెక్ట్ చేసుకుంటే కూడేటప్పుడు ఈజీ అవుతుంది అయితే ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు వేడిని కూడాలి నాన్న ఎఫ్ఐ ఎక్స్ఐని కూడాలి కూడితే వచ్చే దాన్ని ఏమనాలి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఇజ్ ఈక్వల్ విలువ ఎంత వచ్చిందో కూడదాం మనం చూడండి కూడండమ్మా ఐదు ఐదు పది పదిహేను ఒకటి పదిహేను నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు రెండు పద్నాలుగు పద్నాలుగులో ఒకటి పదిహేను ఒకటి మూడు నాలుగు నాలుగునొకటి ఐదు ఐదునొకటి ఆరు ఆరునొకటి ఏడు అర్థమవుతుంది కదా పిల్లలు ఎంత వచ్చింది వీటిని కూడితే ఎఫ్ఐ ఎక్స్ఐని కూడితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఏడు వందల యాభై ఐదు వచ్చింది నెక్స్ట్ ఇంకా వేడిని కూడాలమ్మా ఎఫ్ఐని కూడాలి చెప్పండి ఈ ఎఫ్ఐని కూడితే వచ్చేదండి సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ చూడండి డైరెక్ట్గా కూడదామా మూడుకి పది కూడితే పదమూడు ఇరవై ఐదు కూడితే పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదికి ఏడు కూడండి ముప్పై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిదికి ఏడు కూడితే ఎంత నలభై ఐదు నలభై ఐదుకి ఐదు కూడితే యాభై ఓకేనామా ఎఫ్ఐ ఎక్స్ఐని కూడితేనేమో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏడు వందల యాభై ఐదు వచ్చింది ఎఫ్ఐని కూడితే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ యాభై వచ్చింది అయితే సూత్రం తెలుసు అంకగణిత మధ్యమము అంకగణిత మధ్యమము లేదా సగటు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటి ఒకసారి చెప్పాలి మీరు కూడా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ చెప్పాను సూత్రాన్ని కంపల్సరీ ఇలా బాక్స్ ఒకటి ఉంచడం వల్ల దిద్దేవాడికి ఈజీగా అర్థమవుతుంది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ దగ్గరే బై పెట్టుకోండి తప్పేస్తారు కొంతమంది కిందకి వేస్తారు చూడండి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది ఏడు వందల యాభై ఐదు అంటే ఏడు వందల యాభై ఐదు బై సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది యాభై ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఎలా కొట్టేస్తారంటే మీరు మీరు ఒక జాగ్రత్తగా కొట్టారు ఎట్లా పడితే అట్లా కొట్టేస్తే మాత్రం క్యాలిక్యులేషన్ చిరాకై మొత్తం ఇబ్బంది పడతారు అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సాంఖ్యిక శాస్త్రంలో కింద మనకి పదులు వందలు అట్లా వచ్చేటట్టు కొట్టేసుకుంటే ఈజీ అయింది యాభైతో భాగించడం లేకపోతే ఐదో ఎక్కంతో కొట్టేయడం అట్లా ఏ ఎక్కంతో కొట్టేయాలో మనం చూసుకునే ముందు కింద పదులన్నా వందలన్నా వేలు అట్లా వస్తే ఈజీ అయిపోయింది ఎందుకంటే పది వచ్చింది అనుకోండి ఒక సున్నా ఉంటుంది కదా ఒక అంకితతో పాయింట్ పెట్టుకోవచ్చు వందతో భాగాహారం చేయాలా అవసరం లేదు డైరెక్ట్గా రెండు అంకితతో పాయింట్ పెట్టుకోవచ్చు అందుకోసం ఓకేనా నేను ఇక్కడ ఏ ఎకం రెండో ఏకం కొట్టేది ఐదో ఏకం ఎందుకని ఐదు పదులు యాభై ఎంత వస్తుంది పది వచ్చింది అందుకోసం ఐదో ఏకమే కొట్టేయండి నెక్స్ట్ ఇక్కడ ఐదు ఒకట్ల ఐదు ఎంత మిగిలింది రెండు మిగిలింది అంటే ఇరవై ఐదు అయింది ఐదు ఐదులు ఇరవై ఐదు ఇంకెంత ఉంది ఐదు ఉంది ఐదు ఒకట్ల ఐదు ఓకే కదా పిల్లలు అప్పుడు ఎంత వచ్చింది చెప్పండి నూట యాభై ఒకటి ఇంకా కొట్టేయకండి ఇంకా పోయినా కొట్టేయండి నూట యాభై ఒకటి బై పది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ హారంలో పదింటి హారంలో పదులు వందలు ఉంటే ఒక స్థానం ఎనికి జరిగింది ఎందుకని భాగిస్తే విలువ ఏమవుతుంది తగ్గుతుంది కాబట్టి అదే ఇంటూ పది ఉంటే ఇంటూలో ఉండి ఒక స్థానం ముందుకు జరుగుతుంది ఎందుకని హెచ్ వేస్తే వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఓకేనా ఎన్ని సున్నాలు ఉన్నాయి ఒక సున్నా ఉంది అంటే ఎక్కడ పాయింట్ రావాలి ఒక అంకె తర్వాత పాయింట్ రావాలి అప్పుడు ఎంత అవుతుంది
15.1 ఓకేనా పిల్లలు చూడండి ఒకసారి అంక గణిత మధ్యం వచ్చేసింది x బార్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 15.1 ఇదే సరాసరి ఇవి ఉన్నాయి కదా రాశులు 5 10 15 20 25 ఉన్నాయి కదా వీటి యొక్క సరాసరి ఇగో ఇది x బార్ ఈజ్ ఈక్వల్ 15.1 ఇది సాధారణ పద్ధతి అన్నమాట नेक्स्ट వచ్చేసి పిల్లలు అభ్యాసం 9.2 లో పేజ్ 3వ లెక్క అభ్యాసం 9.2 లో 3వ లెక్క పేజ్ నంబర్ 210 పేజ్ నంబర్ వచ్చేసి 210 కింది పౌనఃపున్య విభజనం యొక్క సరాసరి 7.2 ఏమి ఇచ్చారు ఇక్కడ సరాసరి ఇచ్చారు 7.2 అయినా k విలువను కనుగొనము ఏ విధంగా కనుగొనాలి మనం ఇక్కడ k విలువను కనుగొనండి అంటే రాశులు ఇచ్చారు రాశులు 2 4 6 8 10 12 వాటి యొక్క పౌనఃపున్యాలు 4 7 10 16 ఒకదాని యొక్క పౌనఃపున్యం మీద ఇక్కడ 3 ఇచ్చాడు అంటే 2 మార్కులు సాధించిన వాళ్ళు 4 ఉన్నారు 4 మార్కులు సాధించిన వాళ్ళు 7 ఉన్నారు 6 మార్కులు సాధించిన వాళ్ళు 10 ఉన్నారు ఇట్లా 8 సాధించిన వాళ్ళు 16 ఉన్నారు 12 మార్కులు సాధించిన వాళ్ళు 3 ఉన్నారు మరి 10 మార్కులు సాధించిన వాళ్ళు ఎంతో తెలియదంట మనం కనుక్కోవాలి ఈ మోడల్ లెక్క నిన్న కూడా చేశాం నిన్న మూడు దత్తాంశానికి కూడా మామూలుగా రాశులు ఇచ్చి సగటు కనుక్కున్నాము ఇంకో మోడల్ ఏం చెప్పుకున్నాము రాశులలో ఒక రాశిని p ని మిస్ చేసి సగటు ఇచ్చాడు అంటే రాశులు ఇచ్చి మనల్ని సగటు కనుక్కోమంటాడు లేకపోతే రాశులలో ఒక దాన్ని మిస్ చేసి సగటు ఇస్తాడు ఆ మిస్ అయిన రాశిని కనుక్కోవాలి ఇక్కడ కూడా అంటే ఈ పౌనఃపున్యాన్ని మనం కనుక్కోవాలి ఇది జోడగానే ఆరోహణ క్రమంలో ఉంది అదే విధంగా ఆ పౌనఃపున్యాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మటే ఇది అవర్గీకృత తత్వమే మీకు తెలియదు చేద్దాం చూడండి ఈ రాశిని ఏమో ఎక్స్ ఐ అదే పద్ధతి నానా ఇక అన్నిటికీ అదే పద్ధతి ఒకసారి వచ్చింది అంటే అంతే లెక్క ఎఫ్ ఐ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి ఎఫ్ ఐ ఎక్స్ ఐ చేయాలి ఓకే కదా చూడండి ఇప్పుడు ఎక్స్ ఐ విలువ చెప్పండి 2 4 6 8 10 12 10 12 నెక్స్ట్ రాశులు వచ్చేసి 4 7 10 16 k 3 జాగృతగా ఇట్లా మధ్యలో గీతలు కొట్టుకోవడం వల్ల ఒక దానిలో ఒకటి పోదు కాబట్టి క్లారిటీ వచ్చింది మనకి ఇప్పుడు చూడండి f y x y చేయాలంటే ఏం చేయాలన్నా ఈ రెండిని h చేయాలి దీని దీంతోనే చేయొచ్చు దీన్ని దీంతోనే చేయొచ్చు 2 నాలుగులు 8 4 ఏళ్ళు 28 6 పదులు 60 16 ఎందులు తెలియకపోతే ఏం చేసుకోండి 16 ఎక్కడ రాకపోతే ఎందు 6 48 ఎందు 1 8 4 12 128 16 ఎందులు 128 10 ఇంటూ కే 10 కే 12 మూళ్ళు 36 ఓకేనా పిల్లలు 12 మూళ్ళు 36 అయితే ఇక్కడ కూడాలి వేటిని వేటిని కూడాలి ఇక్కడ సిగ్మా ఎఫ్ ఐ ఎక్స్ ఐని కూడాలి సిగ్మా ఎఫ్ ఐ ఎక్స్ ఐ ఇజ్ ఈక్వల్ కూడేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒక పని చేయాలి కూడమన్నారని చెప్పేసి మా పిల్లలు కూడా చేసే తప్పు ఎందుకంటే అందరు చేసే తప్పు ఇది అనమాట దీన్ని కొడతాము ఓకే దీన్ని కొడతాము దీన్ని కొడతాము దీన్ని కొడతాము ఇక్కడ 10 కేని కూడొచ్చానన్న మనం కూడకూడదు అంటే వీటన్నిటి పక్కన కే లేవు ఇక్కడ 10 కే ఉంది ఇది కేలలో ఉంది కాబట్టి విలువ దీన్ని కూడకూడదు దీన్ని కూడొచ్చు అంటే ఎంత వస్తుందో చూడండి ఇక్కడ పక్కనేసి కొడతా నేను 8 ఇక్కడే కూడొద్దు కూడబాకండి ఎందుకంటే మనం కూడొద్దు అనుకున్నా కూడా దాంట్లోకే పోతాం అట్లే తప్పు కొడతాం పక్కనేసుకొని కూడండి 8 28 60 128 36 చూడండి 8 ఎన్ని 16 ఎన్ని 3 24 24 6 30 2 1 2 6 8 8 2 10 10 3 ఎంత 13 2 6 8 8 2 10 10 3 13 13 ఇంకా 3 16 1 కి 1 కొడితే 2 ఎంత వచ్చింది 260 ప్లస్ ఇంకా మర్చిపోవాలండి ఇంకొకటి ఉంది 10 కే ఉంది 260కి 10 కే కొడితే 360 కేనా కాదు
పది కేని సపరేట్గా ఉంచాలి కూడకూడదు పది కే అది అంతే ఉండాలి ఓకేనా పిల్లలు చూడండి ఇది సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది వీటన్నిటిని ఈ పది కేని వదిలేసి మిగతా వాటిని కూడితే 260 వచ్చింది ప్లస్ ఈ విలువ కూడా కలిపితే ప్లస్ పది కే అయితే నెక్స్ట్ ఇక్కడ కూడండి ఇది కూడా కూడదాం ఇంకేం కూడాలి సిగ్మా ఎఫ్ఐ ఇస్ ఈక్వల్ ఇక్కడ కూడా దేన్ని వదిలేయాలి దీన్ని కొడతాము దీన్ని కొడతాము 10ని కొడతాము 16ని కొడతాము కేని కొడతామా కొడకూడదు ఈ మూడుని కొడతాం కొరండి చిన్నయ్య కాబట్టి పక్కన తీసుకోవాల్సిన అవసరం లేదు 4 7 11 11 10 21 21 16 27 37 37 3 40 40 ప్లస్ ఇక మర్చిపోయారు కే ఉంది కే 40 ప్లస్ కే 40 కే ఇది అర్థమైందా పిల్లలు ఒకసారి చూసుకోండి అన్న కొరడం అర్థమైంది కదా ఈ కేలన్న వాడిని విడిచిపెట్టి మిగతా వాడిని కూడి ప్లస్ ఆ విలువ ఎంత 10 కే ఉంది కాబట్టి ప్లస్ 10 కే ఇక్కడ కే ఉంది కాబట్టి కే మీకు తెలుసు సగటుకి సూత్రం తెలుసు అంకగణిత మాధ్యమము లేక సగటుకి సూత్రం ఏం చెప్పుకున్నాం ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ సిగ్మా చెప్పాలి ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇది ఫార్ములా చూడండి దీంట్లో ఈ సగటు ఎక్స్ బార్ విలువ కూడా ఇచ్చాడు మనకి సగటు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు అన్న విలువ సరాసరి ఇచ్చాడు అంటే సగటు అన్న సరాసరి అన్న ఒకటే ఎంత ఇచ్చాడు 7.2 జాగ్రత్త ఎంత వచ్చింది 7.2 చూడండి ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎంత వచ్చిందో చూడండి 260 ప్లస్ ఎంత 10 కే బై సిగ్మా ఎఫ్ఐ అంటే 40 ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలి అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది 260 ప్లస్ 10 కే సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది 40 ప్లస్ కే ఇక్కడ రాయగానే నేను ఎందుకంటే ఈ రాయడంలో కూడా తప్పు రాసుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి అందుకే పక్కన రాయడం రాసినా రాయపోయినా మీ ఇష్టం రాస్తే మంచిది ఓకే కదా ఎట్లా చేసినా తప్పు చేయకుండా ఉండండి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటేనేమో 260 ప్లస్ 10 కే బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎంత 40 ప్లస్ కే ఇజ్ ఈక్వల్ ఇది సగటు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఇది ఈ వాల్యూ ఎంతనిచ్చాడు మనకి 7.2 అంతేనా చూడండి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ వాల్యూ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ వాల్యూ ఇజ్ ఈక్వల్ ఈ సరాసరి ఎంత ఇచ్చాడు 7.2 కొంతమంది ఏం చేస్తామంటే ఎక్స్ బార్ ఇట్ ఉంది కాబట్టి ఎక్స్ బార్ వాల్యూ ఇచ్చాడని ఇక్కడ రాస్తాం అట్లా రాయకుండా ఇలా కూడా రాస్తాం కానీ మీకు ఇలా రాసినప్పుడు ఏమవుతుంది పెద్ద విలువ అటుండి ఇట్లా ఇటుంటే ఇట్లా తెచ్చుకోవడం కన్ఫ్యూజ్ అయ్యిందని చెప్పేసి నేను అటు రాస్తాను అటు రాస్తేనే మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది ఈజీ కోడ్ ఎటు రాసినా ఓకే 7.2 ఓకే కదా ఏ ఈక్వల్ బి అన్నా బి ఈక్వల్ ఏ అన్నా ఒకటి ఇప్పుడు చెప్పండి అయితే మీరు ఒక పని చేయాలి పిల్లలు 7.2ని పైన తీసేసి రాసుకోవాలి పైన తీస్తే ఉంచితే మీకు హెచ్వేసే దగ్గర కూడే దగ్గర చాలా ఇబ్బంది పడతారు తెలియకుండా తప్పు చేస్తారు 7.2ని పైన తీసేసి రాస్తే ఏమవుతుంది 72 బై ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక జీరో వస్తే ఎంత అవుతుంది 10 అంటే 7.2ని ఏమని రాయొచ్చు 72 బై 10 ఓకే రాద్దాం చెప్పండి 260 ప్లస్ 10 కే బై 40 ప్లస్ కే ఇజ్ ఈక్వల్ పాయింట్ తీసేస్తే 72 బై 10 మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అడ్డు గుణకారం చేయడం వచ్చుగా పిల్లలు ఇంటూ ఆకారము ఈ లవాన్ని ఈ హారంతో గుణించాలి ఇజ్ ఈక్వల్ ఈ హార ఈ లవాన్ని ఈ హారంతో ఆపోజిట్ మొదటి దాంట్లో లవాన్ని అవతల దాంట్లో హారంతో అవతల దాంట్లో లవాన్ని యువతల దాంట్లో హారంతో అవతల యువతల అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనమాట ఓకేనా ఇలా ఇచ్చేద్దాం ఫస్ట్ ఇది ఇచ్చేద్దాం నెక్స్ట్ హెచ్వేంటి చూద్దాం ఇక్కడ 260 ప్లస్ 10 కే ఇంటూ ఎంత 10 ఇజ్ ఈక్వల్ చెప్పండి 40 ప్లస్ కే ఇంటూ 72 చూడండి ఒకసారి ఈ లవాన్ని ఈ హారంతో ఇచ్చేసాయి ఈ లవాన్ని ఈ హారంతో ఇచ్చేసాం ఇక్కడ చేస్తున్నా చూడండి రెండు అంటే ఇప్పుడు ఈ రెండింటిని 10తో ఇచ్చారు ఈ రెండింటికి బ్రాకెట్ ఉంది ఇది ఉంది అంటే అర్థం ఏంటి ఈ రెండు విలువలు దీంతో హెచ్ వేయాలి కదా
ఈ రెండు విలువలను దీని తెచ్చేయండి. 260 ఇంటూ 10 ఎంత? 2600 ప్లస్ 10 ఇంటూ 10 10 పదులు 100K 100K ఈజ్ ఈక్వల్ అటు పక్క చూడండి 40 ఇంటూ 72 72ని 40 అంటే మీన్స్ 4తో హెచ్చేయండి. 0 తర్వాత పెద్ద 4 2 4 7 28 4తో హెచ్ చేస్తాం. ఈ 0ని మర్చిపోతాం, మర్చిపోబాకండి. 40తో హెచ్ చేసాం కాబట్టి 0 వచ్చింది. ఓకేగా పిల్లలు, ఎంత వచ్చింది? 2800 ఎంత వచ్చింది? 72 4 4 2 8 4 7 28 2880 సున్నా పెట్టాం కాబట్టి ఓకేనా. ప్లస్ 70 K × 72 72 K కట్ చేస్తున్నాం. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఈ లవాన్ని ఈ ఆరంతో, ఈ లవాన్ని అదే ఈ లవాన్ని ఆరంతో ముందు వేసుకొని తర్వాత ఈ లవాన్ని ఈ ఆరంతో ఎట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కే విలువలన్నీ ఒక పక్క తెచ్చుకోవాలి. జాగ్రత్తగా వినండి, ఇటు ఒక కే ఉంది, ఇటు ఒక కే ఉంది. కే విలువలు ఇటు ఒకటి అటు ఒకటి ఉన్నాయి, కే లేని విలువలు ఇటు ఒకటి అటు ఒకటి ఉన్నాయి. కే లేని విలువలు కూడా ఇటు ఒకటి అటు ఒకటి ఉంది. కేలన్నీ ఒక పక్క తెచ్చుకుందాం, కే లేనివన్నీ ఒక పక్క తెచ్చుకుందాం. అయితే కే ఉన్న వాటిలో పెద్దది ఏది? 100K నా 72K నా 100K కాబట్టి 100K నే ఇటు నుంచి 72K నే ఇటు తెచ్చుకుందాం. ఈ కే లేని అడ్డం పెట్టాం చెప్పండి. 100K ప్లస్ 72 ఇటు వస్తే మైనస్ 72K ఇజ్ ఈక్వల్ 100K ఎల్హెచ్ఎస్లోనే ఉంచా. ఆర్హెచ్ఎస్లో ఉన్న 72K ఎల్హెచ్ఎస్లోకి వస్తే ప్లస్ 72K కాబట్టి మైనస్ 72K. ఇక అవతల పక్కే రాదు, అవతల పక్క ఎంత ఉంది? 2880 ఎల్హెచ్ఎస్లో ఉన్న 2600 అడిపోతే మైనస్ 2600 ఓకే కదా. నెక్స్ట్ 100K నుంచి 72 వందలో 72 తీసేయనా, 10లో 2 తీసేస్తే ఎంత? 8 ఇక్కడ 9 ఉంటుంది, 9లో 7 తీసేస్తే 2 ఎంత వచ్చింది? 28 28K ఇజ్ ఈక్వల్ నెక్స్ట్ 2880లో నుంచి 2600 తీసేయండి. 0 8 8 6 తీసేస్తే 2 2 2 0 ఎంత వచ్చింది? 280 ఓకే కదా పిల్లలు. చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు దానికి కే విలువ కదా, ఈ 28 కూడా ఇటు ఉండొద్దు అటు పంపించాలి. 28 కే అంటే అర్థం ఏంటి? 28 కేకి మధ్యలో ఏ గుర్తున్నట్టు? ఇంటూ. 28 కే మీన్స్ 28 ఇంటూ కే. ఇంటూలో ఉన్నది స్థానాంతరం చెందేసరికి అంటే ఆర్హెచ్ఎస్లోకి పోయేసరికి ఎలా మారిపోతుంది? బైగా మారిపోతుంది. అంటే 280 డివైడెడ్ బై ఇంటూ 28 తెస్తే బై 28 28 ఒకటి 28 28 ఒకటి 0 అంటే 28 10 280 కే విలువ ఎంత వచ్చింది? 10 వచ్చేసింది. అయితే మనం చెక్ చేసుకోవడం కూడా మీకు తెలుసు. ఎలా చెక్ చేసుకుంటాము? కే దగ్గర ఎంత పెట్టాలి ఇప్పుడు మనం? 10 అంటే 10 మార్కులు సాధించడం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఇక్కడ 10 తీసుకొని ఇందాక ఇంతకుముందు చెప్పిన లెక్కలాగా ఇలా పట్టిక తయారు చేసుకొని సగటు కనుక్కుంటే ఆన్సర్ ఎంత రావాలి? సరాసరి ఎంత రావాలి? 7.2 రావాలి. 7.2 ఇచ్చి కే విలువ కనుక్కున్నాం కదా, ఈ కే 10 వచ్చింది కదా, అంటే ఇక్కడ 10 పెడితే నీకు వీటి యొక్క సరాసరి ఎంత రావాలి? 7.2 రావాలి. ఇది పిల్లలు అర్థమైందమ్మా ఇంతవరకు? ఓకే, ఈ సింప్లిఫికేషన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేసిద్ది. ఇక్కడ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి తప్పులు పోకుండా. పిల్లలు చూడండి అమ్మా, ఇప్పటి వరకు మనం అవర్గీకృత పౌనపుని విభాజనములకి అంకగణిత మాధ్యమం అనుకుంటున్నాం. అయితే సాధారణ పద్ధతి చేసాం కదా, అట్లా అవర్గీకృత పౌనపుని విభాజన నుంచి సాధారణ పద్ధతి ద్వారా కనుక్కున్నాం. అలాగే ఒక రాశి మిస్ అయితే, కే రాశి మిస్ అయితే, మార్కులు పౌనపుణ్యం మిస్ అయితే కనుక్కున్నాం. అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి విచలన పద్ధతి. ఏం పద్ధతి? విచలన పద్ధతి ద్వారా అవర్గీకృత పౌనపుణ్య విభాజనములకు అంకగణిత మాధ్యము కనుక్కుంటున్నాం. ఓకేనా. ఉదాహరణ 8 పేజ్ నెంబర్ 206 ఉదాహరణ 8 యొక్క పేజ్ నెంబర్ 206 ఇక్కడ పట్టలేదని నేను రాయలేదు. కింది అవర్గీకృత పౌనపుణ్య విభాజనములకు అంకగణిత మాధ్యమము కనుగొనండి అంటున్నారు. దీనికి సాధారణ పద్ధతి కనుక్కుంటాము, విచలన పద్ధతి కనుక్కుంటాము. సాధారణ పద్ధతి మీకు తెలుసు కదా చెప్పాము కాబట్టి ఇప్పుడు నేను విచలన పద్ధతి చెప్తాను.
ఓకేనా ఇక్కడ x అంటే రాశి ఇచ్చారు 10 12 14 16 18 20 22 వాటి యొక్క పౌనఃపున్యాలు ఇచ్చారు f రాశి x పౌనఃపున్యాలు f ఇచ్చారు 4 5 8 10 7 4 2 ఓకే కదా అయితే ఏ పద్ధతమ పెద్దది పేరు ఒకసారి మళ్ళీ గుర్తు పెట్టుకోండి విచలన పద్ధతి ఏ పద్ధతి విచలన పద్ధతి ఏతిలో కూడా కొంచెం టచ్ చేశారు ఇది ఏతిలో కూడా ఉంది ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ రాశిని తీసుకుంటాం xi x విలువలు ఎలా తీసుకుంటాము xi చెప్పండి 10 12 14 xi కనిపిస్తుందామా ఓకే ఆ 14 నెక్స్ట్ 16 18 20 22 ఓకే కదా నెక్స్ట్ f పౌనఃపున్యాలు ఇచ్చారు fi కనిపిస్తుందామా 4 5 8 10 7 4 2 ఓకే కదా ఇవి రెండు ఆయనే ఇచ్చారు xi ఆయనే ఇచ్చారు fi ఆయనే ఇచ్చారు ఈ పద్ధతిలో విచలన పద్ధతిలో మనం కొత్తగా కనుక్కునేది ఏంటంటే di డీవియేషన్ విచలనము di కనుక్కోవాలి di = సూత్రం ఏంటంటే అది సూత్రం రాసే కంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ రాశిలలో ఒక దానిని ఈ రాశిలలో ఒక దానిని ఊహించిన అంకగణిత మాధ్యమము ఏగా తీసుకోవాలి అంటే వీట్లల్లో 10వ 12వ 14వ 16వ 18వ 20వ 22వ ఏదైనా ఒక దాన్ని మనం ఊహించుకోవాలి ఇదే అంకగణిత మాధ్యమము అని కాబట్టి ఒక దానిని ఊహించిన అంకగణిత మాధ్యమము ఏమంటారు ఊహించిన మనం ఊహించుకున్నాం ఊహించిన అంకగణిత మాధ్యమము ఊహించిన అంకగణిత మాధ్యమము క్యాపిటల్ ఏ ఏగా తీసుకోవాలి అయితే 10 ని ఏ అనుకోవచ్చు 12 ని అనుకోవచ్చు 14 ని 16 ని 18 ని 20 ని 22 ని దేన్నైనా ఏగా తీసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ మాకు టీచర్ ఏదైనా తీసుకోవాలని చెప్పేసి మీకు యాంగ్జైటీ ఎక్కువ ఉండి దీన్ని ఏగా తీసుకోవాలని అనుకోండి మొదటి రాశిని అప్పుడు ఏమవుతుందంటే మనం సూక్ష్మీకరించేటప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు ఏమవుతుందంటే కిందకి పెరుగుతుంది కదా వాల్యూ కింద అన్ని పెద్ద పెద్ద అంకెలు వస్తాయి అన్ని ప్లస్లే వస్తాయి అలాంటప్పుడు పెద్ద పెద్ద అంకెలు కూడడం కూడా మనకి అంటే చేస్తారు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది మనకి మ్యాథ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీడ్ అండ్ యాక్యురసీ స్పీడ్ అండ్ యాక్యురసీ మీన్స్ వేగము ఖచ్చితత్వం వేగం ఉండాలి ఖచ్చితత్వం ఉండాలి ఓకేనా అందుకోసం మరి ఇంకా బాగుందిగా టీచర్ లేకపోతే నేను ఇది తీసుకుంటా అంటాడు చివరి దాన్ని ఏగా తీసుకుంటే తీసుకోవచ్చు కాకపోతే ఏమవుతుంది పైన అన్ని మైనస్ విలువలు వస్తాయి అంటే అన్నింటిని అన్ని మైనస్లోనే కూడాలి మళ్ళీ అలా ఇబ్బంది అవుతుంది అందుకోసం మనకి ఈజీగా సింప్లిఫై చేయడం కోసం సులభంగా చేయడం కోసం మధ్యలో ఉన్నదాన్ని అంటే ఇటు మూడు పోతే ఇక మధ్యలో దీన్ని ఏగా తీసుకుందాం లేకపోతే అటు ఇటు ఈ మధ్యలో ఉన్న వాటిలో ఒకదాన్ని ఏగా తీసుకుంటే కిందకి ప్లస్లు పైకి మైనస్లు నీకు సింప్లిఫికేషన్ ఈజీగా అయిపోతుంది తొందరగా టైం సేవ్ అవుతుంది ఓకేనా ఇటు మూడు పోతే దీన్ని ఏ అనుకుందాం 16ని ఏగా తీసుకుందాం ఇక్కడ రౌండ్ చుట్టి ఏ అని క్యాపిటల్ ఏ పెద్దగా రాసేయండి ఇది ఏ ఓకేనా 16ని ఏగా తీసుకుందాం మధ్యలో అంటే మరీ మధ్యలోనే కాదు ఇక అటు ఇటు కానీ తీసుకోవచ్చు ఇక మధ్యలో తీసుకుంటే ఈజీగా వచ్చిందని నేను అలా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు చెప్పండి డిఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ ఎక్స్ఐలో నుంచి ఏని తీసివేయాలి చెప్పండి ఇక్కడ డిఐ విలువ రావాలంటే ఎక్స్ఐ ఎంత 10 మైనస్ ఏ ఎంత 16 పదిలో 16 తీసేస్తే ఎంత మైనస్ 6 అంతేనా పదిలో 16 తీసేస్తే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ఐ ఎంత 12 ఎక్స్ఐలో నుంచి ఏం తీసేయాలి ఇక్కడ ఎక్స్ఐ విలువ 12 ఏ ఎంత 16 ఇజ్ ఈక్వల్ 12 16 తీసేయండి 4 ఏ 4 మైనస్ 4 చిన్న విలువలోంచి పెద్ద విలువ తీసేస్తున్నాం పెద్ద విలువ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి మర్చిపోకండి నెక్స్ట్ ఎక్స్ఐ అంటే 14 మైనస్ ఏ అంటే 16 ఇజ్ ఈక్వల్ 14లో 16 తీసేస్తే మైనస్ 2 నెక్స్ట్ ఇక్కడ ఏ ఎంత ఎక్స్ఐ ఎంత 16 ఏ కూడా 16 ఇజ్ ఈక్వల్ 16లో 16 తీసేస్తే 0 నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ఐ ఎంత 18 మైనస్ ఏ ఎంత 16 18లో 16 తీసేస్తే 2 ఏ 2 ప్లస్ 2 పెద్ద అంకెలో చిన్న అంకె తీసేస్తున్నాం పెద్ద అంకె ముందు ప్లస్ ఉంది ప్లస్ 2 పెట్టినా ఒకటే ప్లస్ పెట్టకపోయినా ఒకటి నెక్స్ట్ ఎక్స్ఐ ఎంత
ఇరవై ప్లస్ అయితే పెట్టబోయి కదా మైనస్ మాత్రం కంపల్సరీ పెట్టండి సార్ ఎక్స్ఐ అంటే ఇరవై మైనస్ ఏ అంటే పదహారు ఇరవైలో పదహారు తీసేస్తే నాలుగు ప్లస్ నాలుగు ఇక్కడ ఎక్స్ఐ ఎంత ఇరవై రెండు మైనస్ ఏ ఎంత పదహారు ఇరవై రెండు పదహారు తీసేయండి ఎంత ఆరు ప్లస్ ఆరు ఓకే ఇది రెండు డిఫరెంట్ పెంచేద్దాం మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం వేస్తాను నేను రెండు నాలుగు ఆరు రెండు నాలుగు ఆరు ఓకేనా పిల్లలు చూడండి ఇలా చూసుకోండి ఫస్ట్ పదిహేను కాదు మన ఏ పదహారు కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ రాసేద్దాం పక్కన ఏ ఈక్వల్ పదహారు అని ఇక్కడ కూడా కనిపిస్తుంది ఓకే ఫస్ట్ పదిహేనుగా పదిలో పదహారు తీసాం నెక్స్ట్ పన్నెండు పన్నెండులో పదహారు తీసేసాం పద్నాలుగులో పదహారు పదహారులో పదహారు పద్దెనిమిదిలో పదహారు తీసేసాం ఇరవైలో పదహారు తీసేసాం ఇరవై రెండులో పదహారు తీసేసాం ఇజ్ ఇట్ క్లియర్ అయితే ఇంత చేయాలా టీచర్ అమ్మో నేను ఇంత చేయలేము టీచర్ అంటే ఇంకొక షార్ట్ కట్ ఉంది ఇక్కడ ఇంత ఊరికే ఇలా చేయాల్సిన అవసరం లేదు ఏం చేస్తామంటే దేన్నేది ఏగా అనుకుంటామో దానికి ఎదురుగా జీరో పెట్టేయండి ఓకే కదా పెట్టేశాం అయితే ఇక్కడ తరగతి అంత అంటే ఇక్కడ అంటే రాశులు మధ్య డిఫరెన్స్ అవుతుంది ఎంత పెరుగుకుంటూ పోతాం చూడండి పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు 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 పెరుగుకుంటూ పోతుంది అంతే కదా కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ సున్నా కిందకి ప్లస్ విలువలు పైకి మైనస్ విలువలు అంతే కదా ఎవరైనా చెప్పండి సున్నా రెండు కొట్టే రెండు రెండుకి రెండు కొండి నాలుగు రెండు కొండి ఆరు సున్నా నుంచి పైకి పోండి సున్నాకి మైనస్ రెండు అండి మైనస్ రెండు నెక్స్ట్ ఇక్కడ రెండు కొడితే మైనస్ నాలుగు మైనస్ ఆరు ఇది వచ్చేసి ఇది చూసుకోండి మీరు పిల్లలు ఇది ఇది ఓకే కదా ఇదంతా ఏం చేయకుండా డైరెక్ట్గా ఎక్స్ఐ రాసేయండి ఎఫ్ఐ రాసేయండి టీచర్ డిఐ డైరెక్ట్గా రాస్తా టీచర్ అంటే రైన్ డిఐజీ కూడా ఎక్స్ఐ మైనస్ ఏ ఫార్ములా రాసించేసి ఏకి ఎదురుగా జీరో పెట్టుకోండి ఎంతెంత పెరుగుకుంటూ పోతుందో అంత కూడుకుంటూ పోండి జీరో రెండు రెండు కాబట్టి రెండు నాలుగు ఆరు ఇంకుంటే ఎనిమిది ఇంకా ఉండి పది అలా పైకి సున్నా మైనస్ రెండు మైనస్ నాలుగు మైనస్ ఆరు ఇంకా ఇంక పైన అంటే మైనస్ ఎనిమిది మైనస్ పది అలా ఓకే కదా పిల్లలు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎఫ్ఐని డిఐని హెచ్ వేయాలి ఎఫ్ఐ డిఐ ఎఫ్ఐ డిఐ చేయాలి ఇందాకేమో ఎఫ్ఐ ఎక్స్ఐ చేశాము ఇప్పుడు మనకు కొత్తగా డిఐ వచ్చింది కాబట్టి ఎఫ్ఐని డిఐతో చేయాలి టీచర్ ఎందుకు టీచర్ బాగానే ఉందిగా ఎఫ్ఐని ఎక్స్ఐతో చేయొచ్చుగా టీచర్ సాధారణ పద్ధతి ఉంది కదా ఈ పద్ధతి ఎందుకు అనుకుంటున్నారా చిన్న చిన్న విలువలు అంటే సాధారణ పద్ధతి ఓకేరా చేయొచ్చు చిన్న చిన్న హెచ్ వేతలు కాబట్టి అదే ఈ విలువలు ఇంకా పెద్దగా ఈ వందల్లో ఇచ్చారనుకోండి ఈ పదుల్లో ఇచ్చారనుకోండి వందల విలువలు పదులతో హెచ్ వేసి చేయాలంటే మీకు చాలా కష్టం ఉంది ఈ విలువలు రాశిలో పౌనఃపున్యాలు తక్కువ ఉన్నప్పుడే సాధారణ పద్ధతి ఓకే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ విచలన పద్ధతి ద్వారా డిఐని కనుక్కొని ఎఫ్ఐని ఎక్స్ఐతో హెచ్ వేయడం కష్టమవుతుంది పెద్ద వస్తుంది కాబట్టి ఎఫ్ఐని డిఐతో హెచ్ వేయాలి ఇప్పుడు చూడండి డిఐని చిన్నగా వచ్చేది ఓకే కదా ఇప్పుడు హెచ్చండి ఎఫ్ఐని ఎక్స్ఐతో కాదు ఎఫ్ఐని డిఐతో హెచ్చండి ఎఫ్ఐడిఐ చెప్పండి ఆరు నాలుగులు ఇరవై నాలుగు ఏ ఇరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు ఐదు నాలుగులు ఇరవై ఏ ఇరవై మైనస్ ఇరవై ఎనిమిది రెండు పదహారు మైనస్ పదహారు పది ఇంటూ సున్నా సున్నా ఏడు రెండు పద్నాలుగు నాలుగులు పదహారు రెండు ఆరులు పన్నెండు ఓకే కదా పిల్లలు చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు కూడాలి వేడిని కొడతాము దీన్ని సిగ్మా ఎఫ్ఐ డిఐని కొడతాము అంటే ఎఫ్ఐని డిఐని కొడితే వచ్చేదే సిగ్మా ఇంకా వేడిని కొడతాము వీటిని అనుకునేది ఎఫ్ఐనే ఎక్కడైనా సిగ్మా ఎఫ్ఐ ఈ కొడతాం అయితే చూడండి వీటిని కూడేటప్పుడు జాగ్రత్తగా కూడండి ఈ పై పైన కిందే కిందే కొండి ఈ మైనస్ ఉన్న మూడింటిని ఎక్కడే కూడండి గుర్తు కూడా ఏమొచ్చింది మైనస్ చేస్తుంది కూడండి నాలుగు ఆరు కూడితే పది రెండు రెండు నాలుగు ఐదు ఆరు ఎంత వచ్చింది అరవై ఏ అరవై పెట్టాలి మైనస్ అరవై మైనస్ అరవై వీటిని కూడండి పద్నాలుగు పదహారు ఇరవై ముప్పై నలభై రెండు ఏ నలభై రెండు ప్లస్ నలభై రెండు ఏ నలభై రెండు ప్లస్ నలభై రెండు ఇప్పుడు చూడండి ఈ మూడిని కూడితే మైనస్ అరవై వచ్చింది ఈ మూడిని కూడితే నలభై రెండు వచ్చింది ఇది మైనస్ ఇది ప్లస్ వేరు వేరు గుర్తుంటే ఏం చేయాలి తీసివేయండి అరవైలో నలభై రెండు తీసివేయండి పదిలో రెండు తీసేస్తే ఎనిమిది అప్పుడు కాబట్టి ఇక్కడ ఐదులో నాలుగు చేస్తే ఒకటి పద్దెనిమిది పెట్టి టీచర్ నాకు లెక్క తప్పు వచ్చింది అంటారు ఏ పద్దెనిమిది
మైనస్ 18 60లో 42 తీసేస్తే 18 పెద్దన్నది మైనస్ ఉంది కాబట్టి మైనస్ 18 అయితే ఇక్కడ రాస్తాం ఇప్పుడు విలువను ఇంతవరకు ఓకేనా పిల్లలు సింప్లిఫికేషన్ ఉంది ఇంకా ఇది కొత్తేం కాదు ఫస్ట్ మళ్ళొకసారి చెప్తున్నా xi విలువలు ఓకే fi విలువలు ఓకే ఆయనే ఇస్తారు da విలువలు రాయాలి అంటే ఎదురుగా జీరో పెట్టుకొని ఇలా వేసుకుంటూ పోండి fi da ని h వేయండి ఇది సింప్లిఫై చేయండి తర్వాత సిగ్మా fi కొడు గొడవ అని చెప్పా కదా 5 4 9 17 27 34 38 40 40 వచ్చింది అయితే ఇంకా సింప్లిఫికేషన్ అనేది ఇక్కడ పడేటట్టు లేదు కొంచెం సరే ఇది జరిపేస్తున్నా నేను ఇక్కడ ఇక్కడ చేద్దాం ఇక్కడ చూడండి అంకగణిత మాధ్యమం x బార్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఫార్ములా ఏంటంటే కొత్తగా ఒక ఒకటి వచ్చింది మనకి ఏమొచ్చింది a వచ్చింది a ప్లస్ ఇంకా ఉన్నదేంటి సిగ్మా fi di సిగ్మా fi di బై సిగ్మా fi సిగ్మా fi di ఇది సూత్రం విచలన పద్ధతి ద్వారా విచలన పద్ధతి ద్వారా సగటు సూత్రం ఏంటి x బార్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi అదే సాధారణ పద్ధతి అయితే a ప్లస్ ఉండదు ఇక్కడ ఏమంటది సిగ్మా fi xi బై సిగ్మా fi ఉంటుంది విచలన పద్ధతిలో కొత్తగా వచ్చింది a ఇక్కడ di కాబట్టి x బార్ ఈక్వల్ a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi సింప్లిఫై చేద్దాం x బార్ ఈజ్ ఈక్వల్ a వాల్యూ ఎంత నాన్న 16 ప్లస్ ప్లస్ దగ్గర బై పెట్టండి సిగ్మా fi di ఎంత మైనస్ 18 విలువలు రాసి పక్కన పెట్టుకోండి ప్లేస్ లేదని నేను రాయట్లా సిగ్మా fi ఎంత 40 एक्स बार इज इक्वल 16 प्लस इंटू माइनस माइनस 18 बाय 40 एक्स बार इज इक्वल 16 ని తీసేయకూడదు ఎందుకంటే ఇది భిన్నం ఉంది ఇక్కడ కూడా భిన్నం ఏమీ లేదు బై ఒకటి అలా చేయకుండా ఈ 16 ని ఇలానే ఉంచేసి ఫస్ట్ వీడిని భాగిద్దాం అంటే కొట్టేద్దాం ఎలా కొట్టేమని నిన్ను 40 ఉంది కాబట్టి 4 వైపు 4 10లు 40 4 16 17 18 రెండు మిగిలింది 25 పాయింట్ పెట్టి 0.5 16 మీన్స్ 16 పాయింట్ ఇక్కడ పాయింట్ కదా ఎన్ని ఎక్కడ ఉన్నాయి 2 ఎక్కడ కాబట్టి ఇక్కడ కూడా 2 సున్నాలు పెట్టుకోవాలి 16 ఇక్కడ తీసేక జాగ్రత్త నాన్న 0.45 ని తీసేస్తాను పాయింట్ తర్వాత 2 ఎక్కడ ఉన్నాయి మరి 16 కి ఉన్నాయి ఆ పక్కన పాయింట్ తర్వాత 2 ఎక్కడ లేవు కాబట్టి పాయింట్ బట్టి 2 జీరోలు పెట్టాలి ఇప్పుడు తీసేయండి 0.45 అప్పుడు తెచ్చుకుంటే 10 10 5 5 ఇక్కడ 4 ఉంటుంది 9 లో 4 తీసేస్తే 5 అంటే అప్పుడు కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది ఇక్కడంత 15 అయితే ఎంత వచ్చేసింది 15.55 వచ్చేసింది ఓకేనా పిల్లలు అర్థమైంది కదా ఇది విచలన పద్ధతి ఓకేనా అయితే విచలన పద్ధతి ద్వారా సరే మీరు హోంవర్క్ ఇస్తాను ఇప్పుడు ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని ఇక్కడ సింప్లిఫై చేయండి కొన్ని లెక్కలు హోంవర్క్ ఇస్తాను పిల్లలు చూడండి హోంవర్క్ ఇస్తున్నాను ఈ రోజు హోంవర్క్ అభ్యాసం 9.2 లో ఒకటో లెక్క రెండో లెక్క నాలుగో లెక్క ఈ మూడు విచలన పద్ధతి ద్వారా చేయండి ఓకే కదా నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా ఫార్ములా x బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా fi xi బై సిగ్మా fi ఇలా చేసేయండి ఓకే కదా నెక్స్ట్ పేజీ 205 లో ఉదాహరణ 7 ఉదాహరణ 7 ఏది అంటే ఇందాక కేవిలో కనుక్కున్నాం చూసావా ఒక పౌనపున్యం మిస్ చేసి అలా ఉంది ఉదాహరణ రెండో లెక్క ఇది చేసేయండి ఓకేనా ఇంకా మనం ఇంకొకటి చెప్పుకున్నాం విచలన పద్ధతి చెప్పుకున్నాం కదా ఈ విచలన పద్ధతి ద్వారా చేసే లెక్క ఏవి అంటే మన టెక్స్ట్ బుక్లో కొత్తగా స్పెషల్గా ఏమీ లేవు ఈ మూడిటికి 1 2 4 ఈ మూడు లెక్కలకి సాధారణ పద్ధతి చేస్తారు కదా ఆల్రెడీ వీటికే విచలన పద్ధతి కూడా చేసేయండి ఓకేనా పిల్లలు ఇది ఈ మూడు లెక్కలకి సాధారణ పద్ధతి అంటే సాధారణ పద్ధతి అంటే ఏం చేస్తారు x బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా fi xi చేస్తారు సిగ్మా fi xi సిగ్మా fi చేస్తారు కదా విచలన పద్ధతి అంటే తెలుసు కదా x బార్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi ఈ పద్ధతి ద్వారా కూడా చేయండి ఇవే లెక్కలకి ఈ పద్ధతి కూడా చేయండి ఉదాహరణ 7 చేయండి
అయితే ఈరోజు క్లాసు మనకి ఇంతటితో అయిపోయింది పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈరోజు క్లాసు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో సంబంధించి మీ క్లాస్ టీచర్కి మీ సబ్జెక్ట్ టీచర్కి ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. బాయ్ పిల్లలు, బాయ్.